హలో అండి నమస్తే మన ఇండియా డిజిటల్ పరంగా ఎంత టెక్నాలజీలో దూసుకెళ్తుందో మనందరికీ తెలుసు దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రత్యేకమైన అంశం తెలిపారు అదేంటంటే సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనమాట ఇది కూడా నగదుకి ఎలక్ట్రానిక్ రూపం మీరు నగదు లావాదేవీలు చేస్తున్నట్లే డిజిటల్ కరెన్సీ లావాదేవీలు కూడా చేయగలరు మీరు రిజర్వ్ బ్యాంక్ నుండి డిజిటల్ కరెన్సీ పొందుతారనమాట ఇది మీరు చెల్లించిన వారికి బదిలీ చేసిన వారికి డైరెక్ట్గా చేరిపోతుంది ఏ బ్యాంక్ ఖాతాకు వెళ్ళదు లాగానే సేమ్ పనిచేస్తుంది కానీ డిజిటల్గా ఉంటుందన్నమాట మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి చాలా షార్ట్గా తెలుసుకుందాం కరెన్సీ ముద్రణక అయ్యే ఖర్చు చాలా తగ్గుతుందండి మరి ముద్రణకు అయ్యే పట్టే సమయం కూడా చాలా ఆదా అవుతుంది ఇంకా ఏంటంటే కరెన్సీ ద్వారా ప్రతి లావాదేవీ డిజిటల్ రూపంలో జరగడం ద్వారా ట్యాక్స్ ఎగ వాళ్ళ నుంచి మనం వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుంది ట్యాక్స్ ఎగవేత దాన్ని పట్టుకోవచ్చు అలాగే కరప్షన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మొత్తం డిజిటల్ కరెన్సీపై నిఘా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అవినీతి నివారణ మనం చేయొచ్చు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో చేస్తాను అందులో తెలుసుకుందాం